Ganguru Narayana. ఈ పేరు అందరికీ సుపరిచితమే. నారాయణ విద్యా సంస్థల అధినేతగా, TDP సీనియర్ లీడర్గా, మాజీ మంత్రిగా ఆయనకంటూ ఓ పేరుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి చెందడంతో పాటు అధికారంలో వైసీపీ రావడంతో గత 4.5 ఏళ్లుగా ఆయన నగరంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అంతర్గత రాజకీయాలను మాత్రం తెర వెనక ఉండి నడుపుతుండేవారు. నగరంలో కేడర్ దెబ్బతినకుండా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నగర ఇన్ఛార్జి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలతో పాటు తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, తాలపాక అనురాధ, ముఖాల్ల విజేత ఇంకొందరు నేతలచే ఎప్పటికప్పుడు క్లస్టర్ మీటింగులు ఏర్పాటు చేస్తూ దిశానిర్దేశం చేస్తుండేవారు. అలాగే గతేడాది జనవరి సభ్యత్వ నమోదులోనూ రాష్ట్రంలోనే నెల్లూరు నగరం మొదటి 2-3 స్థానాల్లో నిలిచిందంటే అందుకు నారాయణ చేసిన వర్కౌట్ కారణమని పార్టీ నాయకులే అంటున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అంటుంటారంతా. అయితే గత 4 ఏళ్లుగా ఆయన నగరంలో ఎక్కడ కనిపించకపోవడంతో ఇక ఆయన రాజకీయాలకు దూరమయ్యారని అంతా భావించారు. దాంతో టీడీపీలో అనేక మంది ఆశావహులు కూడా నగర టికెట్పై ఆశలు పెంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనివార్యమైన నేపథ్యంలో నారాయణ అయితేనే బెటర్ అనే టాక్ వచ్చినా ఆయన పోటీలో నిలబడతారా, లేదా ఆయన సేవలను నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా సద్వినియోగం చేసుకుంటారు అనే చర్చ పార్టీలో జరిగింది. అయితే నారాయణను నెల్లూరు సిటీ నుంచే పోటీ చేయించాలనే అధిష్టానం నిర్ణయించింది. అంతేకాకుండా నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండటం, 2 రోజుల్లో నెల్లూరు సిటీలోకి ప్రవేశించనుండటంతో ఈ యువగలాన్ని విజయవంతం చేసే బాధ్యతలను మాజీ మంత్రి నారాయణకు అప్పగించడంతో పాటు సిటీ ఇన్ఛార్జిగా కూడా చంద్రబాబు నియమించారు. దాంతో ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ క్రమంలో మొదటి నుంచి సిటీపై ఆశలు పెట్టుకుని ఉన్న కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, రూరల్పై ఆధారపడ్డ అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి అయోమయంలో పడింది. వారిద్దరు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా అసంతృప్తి చెందకుండా ఉండేందుకు నారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. ముందుగా అజీజ్ ఇంటికి వెళ్లి అజీజ్ ను ఆయన సోదరుడు జలీల్తో సమావేశమయ్యారు. అంతర్గతంగా అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఆయన కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతోనూ చర్చించారు. వారిద్దరినీ శాంతింపజేశారు. కొన్ని హామీలు కూడా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నత స్థానంతో పాటు నామినేటెడ్ పదవులు కల్పించేలా కృషి చేస్తానని ఇది చంద్రబాబు నాయుడు మాటగా వారికి హామీ ఇచ్చి వారందరి మద్దతు కూడగట్టుకున్నారు. దాంతో వారు సంతృప్తి చెందినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా కోటమరెడ్డికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తానికి నారాయణ సిటీ ఇన్ఛార్జి కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. నగర టీడీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1022-3344.